हाय फ्रेंड्स नीन मी यासं प्रदीप मनोड़ कल्याण इवा वीडियो कारणमेंटे मम्मी द्वेषे वालों वीडियो पेड़ इधर मे चानेल्स वाले वेसको रही वीडियो पेको इन बेटा इधर वीडियो इधाले अंदर दिलवाले एम जो ढील फस्ट ढी चला जो इकड़ अभी मूर्ण ना रोज लगे अभी बैठक మీరు అంటే మేము కేవలం ఇక్కడ దాకా ఢిల్లీ దాకా వచ్చింది ఒక 10 మంది కోసం 20 మంది కోసం కాదు లక్షల మంది భవిష్యత్ కోసం ఇక్కడ దాకా వచ్చాం వాళ్ళందరికీ న్యాయం చేసేదాకా మేము ఇక్కనే ఉంటాం మేము ఏదున్నా కూడా అంటే మేము ఈ ఇక్కడ ఢిల్లీ దాకా వచ్చాం కాబట్టి మీరు ఒకటే గమనించాలి మీరు దయచేసి మమ్మల్ని ద్వేషించేవాల ద్వేషించుకోండి మాకు ఏం బాధలేదు కానీ లెక్కలు అడుగుతున్నారు లెక్కలు కూడా చెప్తాము ప్రతిదీ లెక్క ఉన్నది ఒక 100 మనిషికి 1000 కొట్టినాము 10 లక్షలు అయితే 1000 మంది కొట్టినాం అంటారు అసలు కొట్టినే 230 చిల్లర 250 మంది పిడిషలు వేసిరు వాళ్ళు కూడా 500 దాకా అందరూ 500 కొట్టినోలే ఉన్నారు ఎక్కువ మాకు అవి అంత కొడత అమౌంట్ 250000 చిల్లరే మాయనే అవి కూడా మేము తర్వాత ఒక 3 రోజుల తర్వాత మొత్తం అన్ని రాపిచి లెక్క చెప్తాము ప్రస్తానికైతే మేము హైకోర్టులో ఇవాల మీరు 35 కోట్ల రెండోది నాలుగోది ఒకసారి చూడండి అందులో మేము మన పేరు మీద అక్కడ పిటిషన్ వేసినాం అంటే ఎందుకు వేసినామంటే సుప్రీం కోర్టులో ఒక రూల్ ఉంది ఏంటంటే అయితే స్టే అన్న తీసుకొని రావాలి లేకపోతే డిస్మిస్ అన్న చేసుకొని రావాలంటున్నారు ఇప్పుడు మేము స్టే తీసుకునే ఇక్కడ అక్కడికి వెళ్లి మేము ఒక స్టే తీసుకొచ్చనే మూడు వీటికి సంబంధించినే ఉన్నాయి మనకు సమస్యలేమో 9 మీద ఉన్నాయి కాబట్టి ఇంకా ఆరిటి మీద సమస్యల కోసం స్టే కోసం అని ఇవాల మేము హైకోర్టులో వేసినాము రేపు కూడా ఇంకా రెండు మూడు ఉన్నాయి అన్ని కలిపి వేసి ఒకటేసారి మేము సుప్రీం కోర్టులో ఫైల్ చేపిస్తాము ప్రస్తుతానికి అయితే రాంగ్ క్వశ్చన్స్ ఉన్న రీహైట్ వాళ్ళది లాంగ్ జంప్ వాళ్ళది బెంచ్ మీద రెడీగా ఉన్నాయి ఇవి అవి కలిపితే ఒకసారి 9 ఒకటేసారి 9 రకాల కేసుల మీద 5-6 అడ్వకేట్లను కానీ 8 మంది అడ్వకేట్లను అవసరమైతే ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క అడ్వకేట్ని పెట్టుకొని అయినా మేము వాదించేటట్టున్నాం ఎందుకంటే మనకు అడ్వకేట్స్ ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చినా అయ్యకున్నా పని అవుతుంది కానీ మీకు ఒకటి మంచి రిజల్ట్ చూపిద్దామని చెప్పేసి మేము ఓపిక పడుతున్నాం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళందరూ ఓపిక పట్టండి ఎవరైనా గ్రూప్లో వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్ళకి మీరు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులు ఉంటారు కొందరు వాళ్ళు క్వాలిఫై అయినా కూడా మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు మేము రెచ్చగొట్టి మేము ఇక్కడ మేము రివీల్ చేస్తే మేము వీడియో పెడితే మేము దొరికిపోతాం దొరికిపోతే మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఇది ఒకటి మీరు గమనించాలి మాట్లాడండి ఫ్రెండ్స్ మీరు గ్రూపులల్లా మా గురించి కొంచెం నెగటివ్ కామెంట్స్ పెడుతురు అవి కొంచెం బంద్ చేయండి మేము 3 రోజుల నుంచి ఈ వీడియో పెడతలేమంటే మేము హైకోర్టులో అడ్వకేట్స్ తోటి మాట్లాడుతున్నాం మా ఫోన్స్ అవైలబుల్ లేవు ఇక్కడ మేము అందుకే మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇన్ని రోజుల నుంచి వీడియో పెడతలేం ఇవాళ అన్న వీడియో పెట్టిండు కొంచెం మీరు గ్రూపులల్లా లెక్కలు అడుగుతురు భయ్య మీరు 236 పిటిషన్లు వేసారు మాకు ఇప్పటి వరకు 500 1000 కొడితే అవి సుతం 250000 సుతం కాలే కొంచెం మీరు అన్ని ఆలోచించండి లెక్కలైతే 2-3 రోజులలో మేము లెక్కలు పెడతాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్